ఆదాముకు బదులు ఆల్రెడీ బలి జరిగిన తర్వాత మళ్ళీ ఆదాం చనిపోకపోతే బాగుండును కదా, మరి ఆదాం చనిపోవడం ఎందుకు? మళ్ళీ ఆదాము చనిపోవడం ఎందుకు అంటే అది కూడా దేవుని ప్రేమే. ఆదామును మరణానికి అప్పగించడం అనేది కూడా దేవుని యొక్క ప్రేమ. ఎందుకంటే పాపము ద్వారా శరీరానికి ఉండే ఆరోగ్యం కూడా పోయింది. ద హెల్దీ సిస్టమ్ ఆఫ్ అ హ్యూమన్ బాడీ ఈజ్ డిస్ట్రాయిడ్. ఇప్పుడు పాపము ద్వారా దేవునికి కోపం వచ్చింది అనేది ఒకటే కాదు, మానవుడు తన సొంత ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. పాపము యొక్క ఫలితమే వ్యాధి, అనారోగ్యం. ఇప్పుడు ఆదాముకు బదులుగా ఒక బలి జరిగింది అనేది సాదృశ్యమైన బలి జరిగింది, కానీ అసలైన బలి జరగలేదు. ఇప్పుడు ఈ మేక రక్తం జంతు రక్తం అంతా ఏంటి? మునుముందు జరగబోతున్న దేవకుమారుని యొక్క బలి, దేవకుమారుడు కార్చబోతున్నటువంటి దైవ రక్త ప్రోక్షణమును ముందుగానే చెప్పుకుంటూ జరగబోతున్న బలి ఎందు విశ్వసించుచున్నారు అంటూ దీన్ని చంపుతారు. ఇది ఒక నీడ మాత్రమే, ఇది ఒక ఛాయ మాత్రమే. ఈ మేకలు దున్నలు ఇవన్నీ కూడా ఎద్దులు ఈ వధించడం అంతా ఛాయ. అసలు యజ్ఞం ఆది సంభూతుని యజ్ఞం శిలువ మీద జరిగింది. సరే, అది జరిగినప్పుడు మానవ పాపం అంతా పరిహారం. ఆ తర్వాత కూడా మనుషులు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఏదైనా తోటలో బలి అయినాక ఆదాము వచ్చాడు అంటున్నారు. ఆ ఏదర్లోని జంతు బలికి అసలైన రూపమైన యేసు బలి జరిగిన తర్వాత కూడా మనుషులు చచ్చిపోతున్నారు. యేసు ప్రభు దాసులే చచ్చిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే పాపము అనే దాని ద్వారా వచ్చిన డ్యామేజ్ ఏంటంటే మనుషులకు శరీరములో ఆరోగ్యం ఉండదు. ఈ పాపము ద్వారా పాప మరణముల నియమము దేహములోనికి ప్రవేశించి రకరకాల రోగాలుగా బహిర్గతం అవుతా ఉంటుంది. ఇప్పుడు ఈ చిరంజీవత్వము లేక శాశ్వతత్వము చిరాయువు అనేది ఈ మట్టి దేహంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చి ఉంటే ఒకడికి క్యాన్సర్ వస్తుంది, దేహం అంతా బాధామయమైపోతుంది, వాడికి చావు రానే రాదు. ఒకడికి టీబీ వస్తుంది, ఎయిడ్స్ వస్తుంది, ఇంకొకటి వస్తుంది, ఆ జాతి లక్షణాలతో వాడు దగ్గుతుంటాడు, బాధపడుతుంటాడు, చావు రానేదా. శరీరంలో పాప నియమం ఉన్న వాడికి నిత్య జీవితం ఇవ్వడం టార్చరే కాని ఆనందం కాదు. నిత్య జీవం ఎప్పుడు ఇవ్వాలంటే ఈ దేహము మహిమ దేహముగా మార్చబడిన తర్వాత నిత్య జీవం ఇస్తే వాడు ఎంజాయ్ చేస్తాడు. లాంగ్ లైఫ్ అనేది ఎంజాయబుల్ ఎప్పుడు ఉంటుంది? రోగము ఆకలి దప్పికలు లేనప్పుడు ఎంజాయ్. సకల విధములైనటువంటి వ్యాధులు దేహంలో పుట్టల దేహం యొక్క వ్యాధుల పుట్టగా మారిపోయినాక చిరాయువు దీర్ఘాయుష్మానుభవ నిత్య జీవ ప్రాప్తిని దీవించేస్తే ఈ రోగాల మూటగా ఉన్నటువంటి మనిషి యుగ యుగాలు బ్రతుకుతాడు. అది వాడిని హింసించడమే కానీ దీవించటం అవ్వదు. కనుక సర్వజ్ఞాని అయిన దేవుడు పునరుద్ధానమును ప్లాన్ చేశాడు, రిజరక్షన్. ఆ పునరుద్ధానం పొందినప్పుడు ఈ మట్టి దేహములో పాప మరణాల నియమము నశించి ఈ మట్టి దేహం మహిమ దేహంగా మారుతుంది. ఆ మహిమ దేహానికి ఆకలియదు, జబ్బు రావు. ఆకలి జబ్బు రెండు లేని దేహానికి నిత్య జీవము నిత్యమైనది దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆదాముకు బదులుగా చేసిన బలి అది ప్రతీకాత్మకమే కానీ అసలైన బలి ఇంకా జరగలేదు అనేది ఒక విషయం. అసలైన బలి జరిగిన తర్వాత కూడా మరణాలు జరుగుతుంది. ఎందుకు అంటే ఇంకా ఈ మట్టి దేహము పునరుద్ధాన దేహంగా మార్చబడలేదు గనుక, దీంట్లో ఉండే రోగ నియమం అనేది పోలేదు గనుక వీళ్ళు చచ్చిపోవడమే మంచిది. అందుకే పౌలు అన్నాడు, చావైతే లాభం అన్నాం. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎన్ని వేల మంది రోగులు, అయ్యో భగవంతుడు ఇంకా నన్ను తీసుకుపోడాయి, ఎందుకు ఇంకా ఉంచాడు, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, డాక్టర్ గారు ఏమన్నా చేసి నన్ను చంపేయండి ప్లీజ్ అని అడిగే వాళ్ళు ఉన్నారు. అంత బాధలో ఉన్న వాడిని అలాగే బాధపడుతూ యుగయుగాలు ఉండరా బాబు అని చెప్పేంత క్రూరుడు కాదు దేవుడు. పాపము చేసుకున్న మనిషి తను తాను సర్వనాశనం చేసుకున్నాడు. దేవుడు కోపం తెప్పించడమే కాదు, వీడు తను తానే నాశనం చేసుకున్నాడు. నెమ్మది లేకుండా చేసుకున్నాడు. నెమ్మది లేని బ్రతుకుంది వద్దురా,
నా శిలువ రక్తం ద్వారా సంపూర్ణంగా విమోచించి శరీరాన్ని కూడా విమోచించి అప్పుడు మళ్ళీ ఉయ్యాలి జీవించేటట్టు చేస్తాను. కనుక ఆదామును అప్పుడే చంపకుండా ప్రత్యేకాత్మకంగా ఒక మేకను చంపి ఆదాములో నుండి మళ్ళీ రక్షకుడు రావడానికి దేవుడు ఒక ప్లాన్ ఏర్పాటు చేసి టైం క్రియేట్ చేశాడు. 930 బతికాడు. ఆదాము నుంచి మానవ జాతి విస్తరించింది. అక్కడ నుంచి మళ్ళీ యూదా జాతి నుంచి తక్కువ వేసియా వచ్చాడు. సాతాను చేసిన డామేజ్ కు దేవుడు మళ్ళీ రిపేర్ చేయడానికి అవకాశం కల్పించుకుంది. కానీ ఈ ఆదాము చేసిన ఆదాము హబ్బు చేసిన తప్పుకు రియల్ సొల్యూషన్ ఏదనలో బలి కాదు, శిలువ మీద బలి రియల్ సొల్యూషన్. ఓకే, శిలువ మీద బలి యొక్క విమోచన కంప్లీట్ ఎప్పుడవుతుందండి? ఈ మాట అందరూ వినండి. ఈ ప్రశ్నకు ఈ సమాధానానికి ఇదే లాస్ట్ స్టేట్. ఆదాము చేసిన ఆదాము హవ్వలు చేసిన తప్పుకు కంప్లీట్ పరిష్కారం శిలువ యజ్ఞము ద్వారా. ఆ శిలువ యజ్ఞము ద్వారా పరిష్కారం ఎప్పుడు సంపూర్ణమవుతుందండి? మన ఆత్మ విమోచనతో విమోచన ప్రారంభమై మన శరీర విమోచనతో కంప్లీట్ అవుతుంది. నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు మన ఆత్మ విమోచింపబడుతుంది. యేసు రెండవ రాకడలో మన శరీరం విమోచింపబడుతుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మరణాలు పొందుతుంది. అది అసలు విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యదార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.